కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు కాసం వెంకటేశ్వర్ గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గం, వారితో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి బీజేవైఎం సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గత కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నాను బీజేవైఎం చేస్తున్నటువంటి పోరాటం యావత్ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. పోలీసులకు భయపడకుండా, లాఠీలకు భయపడకుండా, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ మేమున్నామని చెప్పేసి బీజేవైఎం ముందుండి మీ అందరి పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వారి ప్రతిభ చూస్తూ ఉంటే తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేవైఎం తన పాత్రను పోషిస్తూ ఏ యువతకైతే ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిందో ఆ యువత పక్షాన మేమున్నామని చెప్పి నిలబడి ఈరోజు బీజేవైఎం చేస్తున్నటువంటి పోరాటం నిజంగా అభినందనీయమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రం ఏ యువత కోసమైతే మన ఉద్యోగాలు మనకు వస్తాయని, మన ఉపాధి మనకు వస్తుందని, మన నిధులు మన నీళ్లు మనకు వస్తాయని చెప్పి ఆ రోజు ఏ పోరాటం మొదలైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే అందరికన్నా పెద్ద అన్యాయం జరిగింది కేవలం యువతకు మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతను పూర్తిగా విస్మరించి యువతకు పూర్తిగా అన్యాయం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు పెనంల నుంచి పోయలబడ్డట్లుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత అన్యాయం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో గత సంవత్సరం మే నెలలో యువత డిక్లరేషన్ పేరు మీద తెలంగాణలో యువతకు న్యాయం చేస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, 10 లక్షల రూపాయలు మీ అందరికీ ఉపాధి హామీ కింద, మీ అందరికీ స్వయం ఉపాధి కింద 10 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా మాట మార్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పూర్తిగా అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు అందరం కలిసికట్టుగా నడుద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఏ తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, వివక్ష జరుగుతూ ఉన్నదో, ఈ తెలంగాణలో అందరికన్నా పెద్ద వివక్ష జరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత మీద విపరీతంగా లాఠీ ఛార్జీలతోటి కేసులతోటి నిర్బంధంతో మీ మీద పెడుతున్నటువంటి కేసులు చూస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగే పరిస్థితి లేదు. నేను ధర్నా చౌక్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మా యువకుల మీద, మా యువత మీద మీరు పెట్టేటువంటి ప్రతి కేసుకి లెక్కలు కట్టి మీకు వడ్డీతో చెల్లిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం ఎక్కువ రోజులు మరుగున సాగదు. కేవలం అవినీతిమయమైంది. ఎక్కడ పడితే అక్కడ దొంగలు దోపిడీ దొంగలు దోచుకున్నట్టుగా ఈరోజు రేవంత్ బాబా పదకొండు దొంగలుగా మీ మంత్రులు ఎక్కడికక్కడ కౌంటర్లు ఓపెన్ చేసుకొని అవినీతి కౌంటర్లతోటి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మెడలు వచ్చే వరకు పోరాటం చేస్తాం. రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గద్దెదించే వరకు, కాషాయ జెండ ఈ తెలంగాణలో ఎగిరే వరకు కలిసికట్టుగా పోరాటం చేస్తాం. మిత్రులారా, మేము మీ వెంట ఉన్నాం, మీకు అండగా ఉంటాం, మీ వెంట నడుస్తాం. ఖచ్చితంగా మీ మీద ఈగ వాళ్ళకుండా కాపాడుకుంటాం. మీరు ముందు నడవండి, మీ వెంట మేముంటామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, అందరు చేయలేపాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. కూర్చోండి.